వికేంద్రీకరణకు సంబంధించిన వ్యవహారం ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణకి రాకుండా హైకోర్టులో ముందు ఈ విషయాన్ని తేల్చుకోండి అని చెప్పిన సందర్భంలో ఈరోజు హైకోర్టులో ఈ కేసుకు విచారణకు రాబోతుంది అయితే అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి ఒకటి స్టేటస్కో వెకేట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది తమకు న్యాయం చేయాలి అని చెప్పి ఇప్పటికే అమరావతి రైతులు కోరుతున్నారు అందులో రాష్ట్ర ప్రభుత్వంకి కౌంటర్గా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంక్లూడ్ అయింది ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు హైకోర్టులో విషయం మీద క్లారిటీ వస్తుందా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నమ్మకం శ్రీనివాస్ గారు ఇప్పటికిప్పుడు ఈ స్టేటస్ ఒకటి సార్ మా దగ్గర చతుశుద్ధితో పనిచేస్తున్నాం వాస్తవంగా మాకున్న చట్ట పరిధికి లోపడే మేము మేము ఒకవేళ మేమైనా చేస్తున్నాం హైకోర్టులో కూడా న్యాయం గెలవాలనేదే కోరుకుంటా తప్పకుండా కానీ న్యాయం జరగ న్యాయం జరగాల అమరావతి రైతులు ఆల్రెడీ వేసినటువంటి కేసుకు సంబంధించి అరవై నాలుగు వేల ఫ్లాట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దట్ డెవలప్డ్ ఫ్లాట్స్ అంటే అల్చిగా ఇప్పుడున్నటువంటి ఖాళీ రోడ్లలోనో లేకపోతే ఖాళీ స్థలాల్లోనే కాదు డెవలప్డ్ ఫ్లాట్స్ ఇస్తామన్నది ఆ రోజు సిఆర్డిఏ ఇచ్చినటువంటి కమిట్మెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి కమిట్మెంట్ గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఆ ప్రభుత్వం కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా ఈ అరవై నాలుగు వేల ప్లాట్లు ఏ రకంగా డెవలప్డ్ ప్లాట్స్ అమరావతి రైతులకు ఇస్తారు సార్ ఇప్పుడు ఆ అభివృద్ధి అక్కడ డెవలప్ చేయాలని చెప్పనే పేదవారికి కూడా అక్కడ ఉన్న స్థలాల్లో అక్కడ కనుక కొంతమందికి అక్కడ నివాసం ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా జనాభా ఎప్పుడైతే పెరుగుతారో ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది అక్కడే స్టార్ట్ అవుతుందండి దాన్ని కూడా నీచంగా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు పేదలకి స్థలాలు అదే అదేవిధంగా అభివృద్ధి అనేది ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఐదు లక్షల కోట్లతో అభివృద్ధి అని చెప్పిన చంద్రబాబు నాయుడు మోసం చేసి ఆ రోజు వాళ్ళకి గ్రాఫిక్స్ చూపెట్టాడు సార్ వీళ్ళందరికీ కూడా ఎవరైతే నిజంగా రైతులు ఇచ్చిన వాళ్ళు అదేవిధంగా రైతుల దగ్గర కొంతమంది దగ్గర భూమి బలవంతంగా లాక్కున్న పరిస్థితి కూడా మనం చూసాం సార్ మీడియాలో ఆ రోజు అరటి తోటలు తగలపెట్టం కానివ్వండి అదేవిధంగా ఆ రోజు ఉద్యమానికి పవన్ కళ్యాణ్ గారికి పరిగెత్తుకుని హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి ఆ రోజు అక్కడ ఉద్యమంలో అక్కడ రైతులు మేము ఇవ్వమని చెప్తే ఆ ఉద్యమానికి మద్దతు కూడా పలికాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఇవన్నీ మనం గమనించాలి సార్ ఆ రోజు బలవంతంగా ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి అందులో ముఖ్యమైనది రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్స్ అవి ఇస్తామని మీరు చెప్తున్నటువంటి మాట అరవై నాలుగు వేల మందికి అరవై నాలుగు వేల ఫ్లాట్లు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు ఏ రూపంలో ఇస్తారు దానికి కమిట్మెంట్ ఎవరిస్తారు ఎందుకంటే సిఆర్డిఏ రద్దు రాజధాని వికేంద్రీకరణ రెండు అంశాలు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి సిఆర్డీఏ రద్దయిపోతే సిఆర్డీఏకి అక్కడ ఉన్నటువంటి రైతులకి మధ్య అగ్రిమెంట్ జరిగిన తర్వాత వన్స్ ఒకసారి సిఆర్డీఏ రద్దయిపోతే రేపటి నుంచే రైతులకు పోయి ఎవరికి చెప్పుకోవాలి సార్ ఇప్పుడు ఒకవేళ సిఆర్డీఏ రద్దు రద్దుకు పెట్టిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది తద్వారా అక్కడ మేము కార్పొరేషన్ చేయొచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా పంచాయతీలు మండలాల్లో ఉంచాడు తప్ప దాన్ని ఒక పెద్ద కార్పొరేషన్ చేద్దాం అనుకుంటున్నాం అదేవిధంగా వివిధ విద్యా సంస్థలు కావచ్చు ఇతర ఇతర సంస్థల ద్వారా అక్కడ ఆల్రెడీ ఏదైతే అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉందో దాన్ని అభివృద్ధికి తప్పనిసరిగా ప్రభుత్వం వాడి దాన్ని చంద్రబాబు చేసిన భ్రమరావతి లాగా కాకుండా రియల్ అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెడతారు కాకపోతే ఈ లోపే కంగారు పడిపడేట్టు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క దానికి కూడా చంద్రబాబు నాయుడు అందుకో వాళ్ళకు సంబంధించిన మీడియా కావచ్చు వారికి